మురళి సుందర్ గారు రాసిన ఈ పుస్తకం 19వ శతాబ్దంలో సీమాంధ్ర సమాజం 2018 లో స్నేహితుల ద్వారా సుందర్ గారు ఈ పుస్తకం నాకు పంపించారు. మొదటగా ఈ పుస్తకాన్ని ఇన్ పర్సూట్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనే పరిశోధన గ్రంథంగా దీన్ని ఇంగ్లీష్ లో రాశారు. సమకాలీన సమాజానికి మీరు మీ వంతు కృషి మీరు చేస్తున్నారు కాబట్టి ఈ పుస్తకం చదవడం వల్ల మీకు మరింత లోతుగా అధ్యయనం చేసే అవకాశం దొరుకుతుంది. మీ రాజకీయానికి ఇది కొంచెం బలమైన తోడ్పాటును అందిస్తుందనే ఉద్దేశంతో నా దగ్గరికి పంపించారు ఆ రోజు ఈ పుస్తకాన్ని. చదివిన తర్వాత ఒక పరిశోధన గ్రంథం జనరల్గా మనం పిహెచ్డి లేదంటే విద్యార్థులు లేదంటే రీసెర్చ్ స్కాలర్స్ ప్రొఫెసర్స్ అలాగే జర్నలిస్టుల దగ్గర ఆగిపోతుంది ఈ పుస్తకం. కానీ ఇది ప్రతి వ్యక్తికి ఇది అందాలి అని దీన్ని ఆ రోజు నేను వారిని కోరింది. చాలా అద్భుతంగా ఉంది పుస్తకం. దీనిని మీరు తెలుగులో కూడా దీన్ని తీసుకురావాలని నేను చాలా చడిగాను. ఆ రోజున ఒక విజ్ఞాపన 3 సంవత్సరాల తర్వాత ఈరోజు తిరిగి ఆయన ఆ పుస్తకానికి ఎంతైతే శ్రమించారో దానికి రెండింతలు శ్రమించి 19వ శతాబ్దిలో సీమాంధ్ర సమాజం ఈ పుస్తకాన్ని తిరిగి కొంపల్లి సుందర్ గారు దీన్ని తీసుకొచ్చారు. ఎంటే పోరాట యాత్రలో ఈ పుస్తకాన్ని నేను చాలాసార్లు ఉడ్డంకించాను ఈ పుస్తకంలో ఉన్న విషయాలని. కానీ అంటే ఇది ఈ పుస్తకం చదివితే మనకి ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాల్లో కోస్తాంధ్ర ప్రాంతాల్లో అసలు బ్రిటిష్ వారి వలస పాలనలు ఏమేమి జరిగినాయి, మనకి ఎలాంటి అన్యాయాలు జరిగినాయి, ఏ తప్పులు జరిగినాయి, ఎందుకు మనం ఈ రోజున ఇలా ఉన్నామని ఒకసారి అధ్యయనం చేసి ఈ అధ్యయనం ద్వారా మనకి భవిష్యత్తులో వర్తమాన సమాజంలో మేలు చేయాలంటే ఈ పుస్తకాన్ని చదివితే నిజంగా విషయ పరిజ్ఞానం వల్ల మనకి మరింత సవరణలు చేసుకునే అవకాశం ఉంటుంది భవిష్యత్తులో. ఈ పుస్తకాన్ని నేను వ్యక్తిగతంగా నాకు తెలిసిన వారందరికీ కాపీలు నేను పంపిస్తాను. ఇవన్నీ నా పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ చదవాల్సిన పుస్తకం ఇది. ఏమాత్రం ముఖ్యంగా మా స్పోక్స్ పర్సన్స్ కానీ మా జనరల్ సెక్రటరీస్ కానీ మిగతా వాళ్ళు ఎవరైతే జనసేన వెన్నంటి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇది చదవాల్సిన పుస్తకం ఇది. ఇది ప్రతి ఒక్కరూ సీమాంధ్ర ప్రాంతం రాజకీయాల పట్ల అవగాహన చేసుకోవాలి, మరింత లోతుగా అధ్యయనం చేయాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ పుస్తకాన్ని చదవాల్సిన అవసరం ఉంది. ఈ పుస్తకాన్ని తెలుగులో తీసుకువచ్చినందుకు కొంపల్లి సుందర్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 19వ శతాబ్దిలో సీమాంధ్ర సమాజం వలస పాలనలో సామాజిక రాజకీయ వికాసం అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన మాన్యులు జననేత శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆయన ఈ పుస్తకాన్ని గురించి ఆయన ఒక పరిశోధక విద్యార్థిలాగా చాలామందికి చెప్పారు, జనబాహుళ్యంలోకి తీసిపోయారు. ఆ విధంగా ఇది నాకు వ్యక్తిగతంగా కాకుండా పరిశోధకులకి చరిత్ర గురించి పరిశోధన చేసే ప్రతి పరిశోధక విద్యార్థికి ఆయన ఇచ్చిన చారిత్రక గౌరవం ఇది. ఒక వ్యక్తిగా కంటే కూడా ఒక విద్యార్థిగా ఒక గ్రంథరచయితగా మా అందరికీ పెట్టిన కిరీటం అది ఆయన. అంటే ఎవరు ఊహించని స్థాయిలో ఒక ఊహా ప్రపంచ నాయకుడు ఒక వాస్తవ ప్రపంచ పరిశోధన విషయాన్ని గురించి ఒక చలనచిత్ర స్థాయిలో జనబాహుళ్యంలోకి తీసుకుపోవడం అనేది చరిత్రకారులకి పరిశోధకులకందరికీ ఆయన ఇచ్చిన అత్యంత గొప్ప గౌరవం. ఒక రాజకీయ నాయకుడిగా ఒక భారతదేశంలో పేరెన్నికగాను ఒక గొప్ప ప్రఖ్యాత చలనచిత్ర నటుడిగా హీరోగా జనం మెచ్చిన నేతగా అటువంటి వ్యక్తి ఇటువంటి పరిశోధన గ్రంథాన్ని తీసుకురావడం అనేది చరిత్రలో అంతకుముందు జరగలేదు, బహుశా ముందర జరుగుతుందో లేదో నాకు తెలియదు, జరగదని అనుకుంటుంది. ఎందుకంటే అంత సామాజిక అవగాహనతోటి చారిత్రక పరిశోధక పుస్తకాలు చదివినప్పుడే వాటికి నిజమైన విలువ వస్తుంది. దాన్ని గుర్తించి పవన్ కళ్యాణ్ గారు ఈ పుస్తకాన్ని ఆంగ్ల గ్రంథాన్ని చదివారు, ఆంగ్ల గ్రంథాన్ని చదివి దాన్ని తెలుగులోకి రావాలని చాలా ఆకాంక్షించడం కాదు, ఒక విధంగా అయిందని ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఆ తెలుగులోకి వచ్చిందా కూడా నాకు ప్రతి సంవత్సరము గుర్తు చేసేవాళ్ళు. ఆ విధంగా ఆయన చేసిన కృషికి నేను సర్వదా కృతజ్ఞుణ్ణి, జీవితాంతానికి రుణపడి ఉంటాను, వ్యక్తిగత స్థాయిలో కృతజ్ఞుడిగా ఉంటాను. మరొకసారి పుస్తకాన్ని ఆవిష్కరించిన పవన్ కళ్యాణ్ గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై హింద్. తెలుగు జాతి మర్చిపోయిన ఒక గొప్ప మహానుభావుడు తన జీవితాంతం తెలుగు సమాజ అభివృద్ధి కోసం తన సర్వస్వాన్ని ఎంత ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు దాని సర్వస్వాన్ని మొత్తాన్ని సమాజానికి ధారపోసిన ఒక గొప్ప తెలుగు వ్యక్తి గాజుల లక్ష్మీ నరసిశెట్టి గారు. ఆయన గురించి సమాజం విస్మరించింది 19వ శతాబ్దిలో సమాజంలో ప్రజా హక్కుల కోసం ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం కోసం అత్యంత గొప్ప విషయం ఏంటంటే ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం కోసం గళమెత్తిన మొట్టమొదటి తెలుగు వ్యక్తి ఆయన. అదేవిధంగా జర్నలిజంలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం
పరిశోధక పాత్రికేయాన్ని ప్రవేశపెట్టిన మొట్టమొదటి వ్యక్తి భారతదేశంలో మన తెలుగువాడు ఆయనే గాజుల లక్ష్మీ నరసిశెట్టి ఈ రెండు విషయాలు అసలు ఆయన తెలుసుకోవాలంటే ఈ రెండు విషయాలు క్లుప్తంగా చెప్తున్నానంటే ఆయన గురించిన అవగాహన తెలుగు జాతిలో అక్షరం తెలిసిన ప్రతి వాళ్ళు ఈ పుస్తకం చదివితే మన అవగాహన తెలుగు జాతికి తెలుగు జాతి కడుపున పుట్టిన ఒక గొప్ప బిడ్డ మరుగున పడిపోయి ఉన్నారు ఒక విదేశలింగం పంతులు లాంటి వ్యక్తి ఆయన 19వ శతాబ్దంలో అంత గొప్ప వ్యక్తిని గురించి తెలుగు సమాజం తెలియజేయాలనే ఉద్దేశంతో గురుగారైన ఆచార్య వకలవరణ రామకృష్ణ గారితో కలిసి ఈ పుస్తకాన్ని ప్రత్యేకంగా ఆయన జీవిత చరిత్రని బయటికి తీసుకురావడం జరిగింది అటువంటి ఈ పుస్తకాన్ని పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వటం అనేది మాకు చాలా ముదాహం అదేవిధంగా ఆ పుస్తకాన్ని ఒక గొప్ప తెలుగు భాష కోసం తెలుగు జాతి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న డాక్టర్ సామల్ రమేష్ బాబు గారికి అంకితం అవ్వటం అనేది కూడా మాకు గొప్ప విషయం ఇది ఆయన అంత గొప్ప పుస్తకాన్ని నా చేతుల ద్వారా ఒక సహారచయితగా పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వటం అనేది ఒక అదృష్టంగా భావిస్తూ నేను ఆయనకు కృతజ్ఞతలు మరలా మరలా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈయన గురించి తెలుగు జాతి రక్తంలోకి ఎక్కించాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి నా విన్నపం హై వ్యూయర్స్ వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి